హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ప్రపంచం. సో ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో ఎక్సెల్లో కౌంట్ ఫంక్షన్ని ఎలా వాడాలో తెలుసుకుందాం. బేసిక్గా ఈ కౌంట్ ఫంక్షన్ ఏం చేస్తుందంటే, ఎన్ని సెల్స్లో అయితే నెంబర్స్ ఉన్నాయో ఆ సెల్స్ని కౌంట్ చేస్తుందన్నమాట, ఎన్ని సెల్స్ ఉన్నాయని. సో ఈ కౌంట్ ఫంక్షన్ బ్లాంక్ సెల్స్ని ఇగ్నోర్ చేస్తుంది, అలాగే టెక్స్ట్ వాల్యూస్, ఎర్రర్స్ ఉన్న సెల్స్ని ఎక్స్క్లూడ్ చేసి కౌంట్ చేయదన్నమాట. సో ఫ్రెండ్స్, ఈ ఎగ్జాంపుల్లో చూడండి, మంత్ వైజ్ మనకి 5 మంత్స్లో సేల్స్ కౌంట్ ఉంది, ఫిగర్స్ ఉన్నాయి. సో ఎన్ని సేల్స్లో కౌంట్స్ ఉన్నాయో కౌంట్ చేయడం కోసం ఇక్కడ మనం D9లో ఫార్ములా టైప్ చేస్తాం చూడండి. ఈక్వల్ టు COUNT కౌంట్, బ్రాకెట్ ఓపెన్ చేసి నేను రేంజ్ సెలెక్ట్ చేస్తాను D4 నుంచి D8 వరకు. సెలెక్ట్ చేయగానే ఇక్కడ చూడండి, నాకు రిజల్ట్ ఎంటర్ కొట్టగానే చూసారు కదా, 4 అంటే 4 సెల్స్లో నాకు న్యూమరికల్ వాల్యూస్ అంటే నెంబర్స్ ఉన్నాయన్నమాట. సో అదే ఫంక్షన్ని నేను రైట్ సైడ్ డ్రాగ్ చేస్తే కనుక చూడండి, వాల్యూ ఏమైనా వస్తుంది 3, అంటే పైన కనిపిస్తున్న డివ్ అండ్ అలాగే టెక్స్ట్ వాల్యూ, నో వాల్యూ అని ఏదైతే ఉందో ఈ రెండింటిని వాటిని కౌంట్ చేయట్లేదు. సో ఫ్రెండ్స్, వాల్యూ 3 అని వచ్చిందన్నమాట. సో ఈ విధంగా కౌంట్ ఫంక్షన్ యూస్ చేసి మనం ఎన్ని సెల్స్లో అయితే మనకి నెంబర్స్ ఉన్నాయో మనం ఈజీగా దాని రిజల్ట్ పొందవచ్చు. సో ఫ్రెండ్స్, తెలుసుకున్నారు కదా కౌంట్ ఫంక్షన్ ఎలా వాడాలో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్కై తప్పక సబ్స్క్రైబ్ అవ్వండి టెక్ ప్రపంచానికి. థ్యాంక్స్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.